Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో బీజేపీ తీరు ఇలా అయ్యిందేంటి? బీజేపీ అంటే జాతీయ పార్టీ, ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం ఉన్న పార్టీ అని గొప్పలు చెప్పుకునే బీజేపీకి ఏపీలో ఎన్నడూ చూడని అనుభవం ఇప్పుడు ఎదురవుతోంది అని అంటున్నారు. ఏపీలో బీజేపీది కూటమిలో మిత్రపక్షం పాత్ర, అయినా ఏమీ అనలేక కిమ్మన ఆస్తిగా ఉండాల్సిన పరిస్థితి అని అంటున్నారు. బీజేపీకి ఒక మంత్రి పదవిని చంద్రబాబు ఇచ్చారు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అలా చూస్తే అదే బీజేపీకి మహద్భాగ్యం కింద లెక్క అని అంటున్నారు. అలాగే 3 MPలు నెగ్గారు, అందులో ఒకరికి బీజేపీ కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. ఇక్కడతో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర నాయకులకు పదవి భోగం సరి అని అంటున్నారు. ఇక మీదట ఏ పదవులు అయినా చంద్రబాబు దయ బీజేపీ ప్రాప్తం అన్నట్లుగానే ఉంటుందని అంటున్నారు. ఏపీలో బీజేపీ లేకపోయినా 135 మంది ఎమ్మెల్యేలతో టీడీపీ ప్రభుత్వం బ్రహ్మాండంగా నడపగలదు, కానీ 16 మంది టీడీపీ ఎంపీల మద్దతు లేకపోతే ఒక్క క్షణం కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నిలవదు అన్నది తెలిసిందే. దాంతో ఏపీ బీజేపీ నేతలదే ఎక్కువ బాధ్యతని అంటున్నారు. ఏపీలో టీడీపీని, చంద్రబాబుని ఏమీ అనకుండా వీలైతే ఆయనను మరింతగా ప్రశంసిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం అయితే బీజేపీకే ఎక్కువగా ఉంది అని అంటున్నారు. ఇది రాజకీయ గణితం. లెక్కలు ఇంత పక్కాగా ఉంటే ఏపీ బీజేపీ నేతలు మాత్రం నామినేటెడ్ పదవుల మీద గంపడాసలు పెట్టుకున్నారని అంటున్నారు. 100కు పైగా కార్పొరేషన్లు, అందులో మెంబర్లు, ఇలా ఎన్నో పదవులు ఉన్నాయి. అలాగే శాసనమండలిలో ఇక మీదట ఏ ఖాళీ ఏర్పడినా కూటమికే ఛాన్స్ ఉంది. అలా ఎమ్మెల్సీ పదవి కోసం పలువురు సీనియర్లు చూస్తున్నారు. ముందుగా చూస్తే నామినేటెడ్ పదవుల పంపకంలో తొలి దశ ఆగస్టు నెలలోనే జరుగుతుందని అంటున్నారు. శ్రావణ మాసం మంచి ముహూర్తం చూసుకుని చంద్రబాబు పదవుల పందేరాన్ని మొదలు పెడతారని అంటున్నారు. అయితే ఈ పదవులను అందుకోవాలని కూటమిలో మిత్రపక్షంగా బీజేపీ నేతలు చూస్తూ ఉంటే వారికి ఆ ఛాన్స్ దక్కుతుందా అన్నదే $1,000 ప్రశ్నగా ఉందట. ఎందుకంటే ముందే చెప్పుకున్నట్లుగా చంద్రబాబు ఇస్తేనే పదవులు తీసుకోవడం తప్ప డిమాండ్ చేసే స్థితిలో బీజేపీ లేదు. అదే 2014 నుంచి 2019 టర్మ్లో అయితే బీజేపీ ఏపీలో డిమాండ్ చేసే స్థితిలో ఉండేది. అప్పుడు కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి ఫుల్ మెజారిటీ ఉండేది. ఏపీలో ఆర్థిక అవసరాల రీత్యా చంద్రబాబు కేంద్రం మీద పూర్తిగా ఆధారపడిన నేపథ్యం ఉండేది. దాంతో నామినేటెడ్ పదవుల నుంచి ఎమ్మెల్సీ పదవుల దాకా బీజేపీ కీలక నేతలకు దక్కాయి. ఈసారి అలా కానే కాదని అంటున్నారు. పైగా టీడీపీకి ఎవరూ యాంటీగా నోరెత్తకూడని స్థితి ఉంది. చంద్రబాబు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మౌనంగానే ఉండాలి. మరోవైపు చూస్తే చంద్రబాబు తన పార్టీకి చెందిన వారికే అత్యధిక శాతం పదవులు ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పొత్తులలో భాగంగా చాలామంది త్యాగరాజులయ్యారు. వారు తమ సొంత సీటును సైతం త్యాగం చేసి మరీ పార్టీ విజయానికి కృషి చేశారు. అటువంటి వారికే అగ్రతాంబూలం ఇవ్వాలని, అవసరమైతే మిత్రపక్షాలకు సర్ది చెప్పైనా 90% పైగా నామినేటెడ్ పదవులు తమ్ముళ్లకు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. జనసేనకి ఇస్తే కొన్ని పదవులు ఇవ్వవచ్చు, కానీ పందేరం బీజేపీ దాకా వస్తుందా అన్నదే చర్చగా ఉందట. మొత్తం మీద చూస్తే బీజేపీలో ఫైర్ బ్రాండ్లు, అలాగే ఒంటి కాలి మీద లేచే నాయకులు ఇప్పుడు ఫుల్ సైలెంట్ అయిపోతున్నారు. ఈ 5 ఏళ్ళు ఇంతేనా, ఏపీలో బీజేపీ తీరు ఇలా అయిందేంటి అని అనుకునే స్థితి ఉందట. కేంద్రంలో బీజేపీకి ఆక్సిజన్ ఏపీలోని టీడీపీ కాబట్టి మెచ్చాలి తప్ప నొచ్చుకునేలా ఉండరాదు అన్నదే కమలనాథులకు కొత్తగా అర్థమవుతున్న పాఠం అని అంటున్నారు.